నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అనంత జన్మ సుకృతై దేవతా భక్తిరాప్యతే. మోక్షకాంక్ష కలిగిన వాడికి మొట్టమొదటి లభించేది ఏమిటంటే దేవతాభక్తి, పరమాత్మపై భక్తి ఏర్పడుతుంది. ఈ భక్తి అనేక జన్మల సుకృతం వల్ల లభిస్తుంది. అయితే మొట్టమొదటి సుకృతం వల్ల భగవంతునిపై ప్రీతి కలిగిన ఆ ప్రీతికి ఒక రూపం ఏర్పడి అది దృఢపడడానికి మరికొన్ని కావాలి. నాకు భగవంతుడంటే ఇష్టం, ఇష్టమైతే ఏం లాభం? దానికి ఒక స్పష్టమైన రూపం కావాలి, దానికి ఒక దృఢత్వం కావాలి. అది ఎలా ఏర్పడుతుంటే సత్సాంగత్యం వల్ల ఏర్పడుతుంది. కనుక అనేక జన్మల పుణ్య విశేషం వల్ల భగవంతునిపై ప్రేమ కలిగి సత్సాంగత్యం లభించితే ఆ భగవంతుని గురించి అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు ఇప్పుడు నాకు శివుడో రాముడో ఇష్టం అనుకున్నాం, అది మంచిదే, ఎన్ని జన్మలు పుణ్యం ఉండాలండి అక్కడ అటువంటి ఇష్టం ఏర్పడడానికి. కానీ వారి గురించి ఏమీ తెలియదు. నీకు ఆ ఇష్టం ఏర్పడ్డాక సత్పురుషులను ఆశ్రయిస్తే వాళ్ళ తద్దేవతా సంబంధమైనటువంటి జ్ఞానం చెప్తాడు. తద్దేవతనండి లేదా ఈశ్వరుడనండి, పరమేశ్వరుడనండి, ఆయన గురించి యొక్క ముందు మనం చెప్పినట్టు రూప గుణ లీల మహిమ తత్వం ఇవన్నీ బోధిస్తాడు. ఇది మాహాత్మ్య శ్రవణం అంటారు ఇక్కడ. కనుక అనేక జన్మ సుకృతం వల్ల ముముక్షత్వం ఏర్పడి సత్యాంగత్యం లభిస్తే దేవతా మాహాత్మ్య శ్రవణం వల్ల ఆ పరదేవత యందు భక్తి కలుగుతుంది. అలాంటి భక్తితో చిరకాలం ఆరాధిస్తే, చూసారా మీరు లలితా శాస్త్రం అంటారు అభ్యాసాతిశయ జ్ఞాత, విన్నారా? అంటే ఏమిటి అభ్యాస అతిశయ జ్ఞాత? అభ్యాసము యొక్క ఆధిక్యము చేత తెలియబడేది. కనుక భగవంతుడు దేనివల్ల తెలియబడతాడు? పఠనాతిశయ్యాస ధ్యాత అనలేదు, అభ్యాస. నిరంతరం ప్రాక్టీస్ ప్రాక్టీస్. కబుర్లు ఎన్ని చెప్పినా లాభం లేదండి, ప్రాక్టీస్. సాధనలోకి దిగాలి. అభ్యాసం ఎలా చేయాలి? అభ్యాసం ఎలా చేయాలంటే సత్తు దీర్ఘకాల నైరేంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి యోగ సూత్రాల్లో. సత్తు దీర్ఘకాల నైరంతర్య చాలా కాలం చేయాలి. మూక కవి అమ్మవారిని స్తుతిస్తూ గొప్ప మాట అంటాడు, చింతిత పల్ల పరిపోషణ చింతామణి రేవ కాంచి నిలయామి చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయత చిత్సుధాధార. చిరతర సుచరిత సులభ, ఏమి మాట్లాడి ఇక్కడ అమ్మవారు చాలా సులభం అంటే దొరకడం. కానీ సులభం ముందు విశేషం పెట్టే చిరతర సుచరిత. చిరతర అంటే బహుకాలము, సుచరిత గొప్పగా ఆచరించినటువంటి ధర్మము వల్ల భక్తి వల్ల సులభ. అలాంటి బహుకాల సాధన వల్ల సులభంగా దొరుకుతుంది అమ్మవారు. కానీ బహుకాల సాధన సులభం కాదు, అది వచ్చింది బాధ. కానీ దుర్లభ ఆవిడే, సులభ ఆవిడే. ఎప్పుడు సులభ? అంతర్ముఖుడివై సాధన చేస్తే. ఎప్పుడు దుర్లభ? బహిర్ముఖ సుదుర్లభ. మీకు అక్కడే చెప్పేశాడు ఇక్కడ విషయం. కనుక అభ్యాసాతిశయ జ్ఞాత, చిరకాలము అటువంటి భక్తితో అమ్మను ఆరాధన చేస్తే ఆ తల్లి నీకు నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగిస్తుంది. ఆ నిత్యానిత్య వస్తు వివేకం వల్ల అనిత్యములైన విషయాలపై వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు నువ్వు గురువుని ఆశ్రయించి, అప్పుడు మళ్ళీ ఇదివరకు గురువునే మళ్ళీ ఆశ్రయించి, ఇప్పుడు నువ్వు గురుసేవపై నీకు ఆసక్తి పెరుగుతుందన్నాడు. గురుసేవపై ఆసక్తి పెరిగిందంటే మోక్షానికి దగ్గరికి వెళ్ళామని అర్థంట. ఆసక్తితో గురువుని పట్టుకుంటే నువ్వు యోగ్యుడు అని తెలిసాక గురువు నీకు అద్వైత విషయక జ్ఞానాన్ని ఇస్తాడు. అద్వైతం అంటే ఏమిటో కాదండి, పరమాత్మ తప్ప అన్యము లేదనే స్పృహే అద్వైతం. ఇంకేం పెద్ద గోళం లేదు ఇక్కడ. అద్వైత శబ్దం ఎవడో తయారు చేసిన పదం కాదు, అమాయకంగా ఉపనిషత్తులు చెప్పిన పదం. ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే శివం అని మాండుక్యోపనిషత్తు చెప్తోంది ఇక్కడ. మరి రెండవ తెలియదు, ఉన్నదంతా ఒకే చిద్వస్తు, అదే అద్వైతం. అటువంటి అద్వైతానికి సంబంధించిన శబ్దజ్ఞానం గురువు వల్ల లభిస్తుంది. చాలా బాగా చెప్పారండి, శబ్దజ్ఞానం అంటే ఇది. అప్పుడు ఇంత చేశాక అప్పుడు ఏం చేయాలంటే నువ్వు విచారణ చేయాలి, నిశ్చయంతో తెలుసుకోవాలి సత్యమే అని నువ్వు గ్రహించగలగాలి. ఆ నిశ్చయ జ్ఞానం ఏర్పడ్డాక ఆ పరమాత్మని అనుసంధానించి ధ్యానం చేయాలి. ఆ ధ్యానం పట్టుదలతో కూడి ఉండాలి. ఆ పట్టుదలతో చేస్తూ ఉండగా క్రమంగా నీకు సవికల్ప సమాధి కలుగుతుంది, అది క్రమంగా నిర్వికల్ప సమాధి వైపు తీసుకువెడుతుంది. ఇది క్రమం మొత్తం. కానీ మొట్టమొదటి మెట్టు పుణ్యం, పుణ్యం తర్వాత ఈశ్వరానుగ్రహం. అది కలిగితేనే ఈ జన్మలు ఈశ్వరునిపై భక్తి. ఆ భక్తి ఏర్పడితేనే గురువులను ఆశ్రయిస్తావు. అప్పుడు ఆ గురువు నీ భక్తికి ఒక రూపమిస్తాడు, ఒక మార్గమిస్తాడు, ఒక క్రమాన్ని ఇస్తాడు. దాన్ని బట్టి భక్తితో పరమాత్మని ఆరాధించడం చేత నువ్వు ఆ పరమాత్మ సమయం జ్ఞానం పొందడానికి అర్హుడు అవుతావు.
అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడుతుంది, అనిత్యంపై వైరాగ్యం కలుగుతుంది, నిత్యంపై సుముఖత్వం ఏర్పడుతుంది, విచారణలోకి వెళతాం. అప్పుడు గురువు చెప్పిన మాటలను పట్టుకుని నిశ్చయంగా తెలుసుకునే ప్రయత్నం చేసి మనస్సును దాని యందు నిలుపుతూ కింద మీద పడుతూ, మనస్సును నిలపడం చిన్న విషయం కాదండి, సూదులోకి దారం ఎక్కించడానికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో, మనస్సును పరమాత్మలోకి ఎక్కించడానికి అంత పడాల్సిందే తప్పదు. సూక్ష్మమైన చూపు ఉంటేనే సూదులోకి దారం ఎక్కించగలవు, సూక్ష్మమైన ప్రజ్ఞ ఉంటేనే మనస్సును పరమాత్మలోకి పంపించగలవు. ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ, అది చేయాలి. అది ముందు చెదురుతూ ఉన్న క్రమంగా నిలబడుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్న వాటికి ఉపనిషత్ ప్రమాణాలు చాలా ఉన్నాయి, కానీ ఇవాళ మనం హఠాత్తుగా ఒక ప్రియమైన వస్తువు నిన్ను పట్టుకున్నప్పుడు అన్నదానికి బృహదారణ్యక ఉపనిషత్తులో మంత్రం కనబడుతుంది. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్త న బాహ్యం కించన వేదనాంతరం ఏవమేయ అయం పురుష ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్త న బాహ్యం కించన వేదనాంతరం. బృహదారణ్యకుల మంత్రం, దాన్నే మనం అక్కడ కథగా చెప్పేసుకున్నాం. ఈ శబ్దమే ప్రారంభించారు అక్కడ పరిష్వక్త అని. అంటే ఒక కొన్ని వందల ఉపనిషత్తుల వాక్యాలు దత్తాత్రేయుడి నోట శ్లోకాలుగా కనబడుతూ సర్వోపనిషత్ సారం ఇందులో చూపిస్తూ కర్మకి భక్తికి జ్ఞానానికి ఒక మంచి ముడివేస్తూ చెప్పినటువంటి గ్రంథం త్రిపుర రహస్యం. ఎంత అందంగా ఉన్నది ఇక్కడ ఈ విధమైన విషయం చెప్పి. ఇప్పుడు విద్యాగీత బోధిస్తున్నాం. ఒక రమ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను విన్నాయన. ఒకప్పుడు దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్ళి, మహర్షులు దేవతలు అందరూ, ఎక్కువ మంది మహర్షులేనండి, వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళు సూక్ష్మాత్ సూక్ష్మ విమర్శన, వాళ్ళు సామాన్యులు కారు. సూక్ష్మమేంటి సూక్ష్మమేంటి కూడా విమర్శించగలిగే శక్తి ఉన్నవాళ్ళు. ఎందుకంటే మానవులుగా పుట్టిన సూక్ష్మబుద్ధి ఉండడం కష్టం అన్నాడు కదా. సూక్ష్మబుద్ధి అంటే స్థూలంగా ఉన్న విషయాలు కాకుండా స్థూలం కాని విషయాలను అర్థం చేసుకోగలిగే బుద్ధి, దీన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అయినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలగడానికి షార్ప్ అయినటువంటి బ్రెయిన్ ఉండాలండి. ఇక్కడ నిశితమైన ప్రజ్ఞ అంటారు దీన్ని, అది సూక్ష్మ దృష్టి, అది సూక్ష్మ ప్రజ్ఞ. అది ఉన్నవాడికే పరమాత్మ దొరుకుతాడు, ఎందుకంటే ఆయన అత్యంత సూక్ష్ముడు. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ, అలాంటి త్రిపుర సూక్ష్మరూపిణి గనక అది దొరకాలని బుద్ధి సూక్ష్మం కావాలి. ఎందుకంటే ఇందాక చెప్పిన దారం సూదులోకి ఎక్కించడం అవసరమే, కానీ అందులో దూరాలంటే ముందు దారాన్ని మనం అత్యంత సూక్ష్మం చేస్తామా లేదా? చేసి కదా లోపలికి ప్రవేశింపజేస్తాం. అలాగే నీ బుద్ధిని కూడా సూక్ష్మం చేసుకుని లోపల పంపించగలగాలి. ఇక్కడ అలాంటి సూక్ష్మ ప్రజ్ఞ కలిగిన మహర్షులు ఒక్కొక్కడు. దీన్ని బట్టి చూడండి, వాళ్ళు సామాన్యులు కారు, వాళ్ళు ఎటువంటి వారు చూడండి. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు, పేర్లు చెప్తే చేతులు ఎత్తి దండం పెడతాం. భృగుహు అత్రిహి అంగ అంగిరాశ్చ ప్రచేత నారదస్తథ సనకాద్య వశిష్ఠశ్చ పులస్య పులహకృతు చ్యవనో వామదేవశ్చ విశ్వామిత్ర అత గౌతమ శుక పారాసరో వ్యాస కణ్వ కాశ్యపయేవ తక్ష సుమంతు శంఖశ్చ లిఖితో దేవలోపిచ ఏవమన్యే ఋషిగణా రాదర్శ ప్రవరాణ్విచ. ఇలా ఎందరూ ఋషులు. అయితే ఋషులకి జ్ఞానం తెలియకొచ్చారనుకోవద్దు. జ్ఞానం తెలిసిన ఋషులు కూడా బాహ్యమైన శరీరం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి ఆ జ్ఞానం రుచి తెలుసు కనుక పెద్దల ద్వారా ఆ జ్ఞానమే వినాలనుకుంటారు, అది చెప్తే ఆనందిస్తూ ఉంటారు. తెలిసి ఆనందించడం, తెలుసుకోవాలని కూర్చోవడం, తెలుసుకుంటూ ఆనందించడం, మూడు రకాలు ఉంటాయి కనుక కూర్చునే వాళ్ళల్లో మూడు రకాలు. తెలుసుకోవాలని కూర్చునే వాళ్ళు, తెలుసుకుంటూ ఆనందించేవారు, తెలిసి కూడా వింటూ మళ్ళీ ఆనందించేవారు. కనుకనే వాళ్ళ పని ఏంటంటే వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఇలా వీళ్ళందరూ వచ్చి సూక్ష్మాతి సూక్ష్మమైన మీమాంసకి సంబంధించిన ప్రశ్న అదేమిటి అంటే, చాలామంది శాస్త్ర చర్చల్లో ఉంటూ ఉంటారు, కొంతమంది సమాధిలో ఉంటూ ఉంటారు, కొంతమంది కర్మలు చేస్తుంటారు, కొందరు బహిర్ముఖులే ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, వీరిలో ఎవరు గొప్ప? అసలు ఆ సూక్ష్మమైనటువంటి పరదేవత యొక్క అసలు తత్వం ఏమిటి, ఇవి మాకు తెలుసుకోవాలనుంది అంటే, బ్రహ్మదేవుడు నేను వీరికి సమాధానం చెప్పినా నా సొంత అభిప్రాయం అనుకుంటారేమో అని చెప్పి శివుణ్ణి విష్ణువుని ధ్యానిస్తే శివకేశవులు అక్కడికి వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి పరిచితిని ధ్యానించట. ఇది విన్న వెంటనే మనం ఓహో విష్ణువు కంటే శివుడి కంటే అమ్మవారు ఎక్కువ అనమాట, అమ్మవారి కంటే వీడు తక్కువ అనమాట, ఇందులో ఏదనుకున్నా మనం పొరపాటు పడ్డామన్నమాట, ఇది గ్రహించాలి ఇక్కడ. ఇది మనకు విచారణ కోసం చెప్తున్నారు. మనకు పురాణాల్లో బ్రహ్మ విష్ణు రుద్రులు అని వచ్చిన ప్రతి చోట మహావిష్ణువు లేదా పరమేశ్వరుణ్ణి అక్కడ పెట్టారని చెప్పడానికి లేదు. మీరు కొంచెం అక్కడే ఆలోచిస్తూ తెలిసిపోతుంది, మహావిష్ణువుని మనం ఎవరిని పూజిస్తున్నామో వాడు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా మూలమైన పరతత్వాన్ని మనం విష్ణువుని ఆరాధిస్తున్నాం. ఆ పరతత్వాన్ని శివుడు అంటారు శైవులు, దాన్నే శక్తి అంటారు. కనుక మూల వస్తువు అదే. కనుక బ్రహ్మ విష్ణు రుద్రులను చెప్పిన ప్రతి చోట సృష్టి స్థితి లయాభిమాన దేవతలను అర్థం చేసుకోవాలి. సృష్టి స్థితి లయాభిమాన దేవతలు ఒకే పరమాత్మ మూడు రూపంతుంది. కనుక అసలు విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు పరచితిని ధ్యానించారు. ఇక్కడ పరచితికి సంబంధించిన మాటలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసినవి.
ఇత్యుక్త్వా మునయః సర్వే విధు విష్ణు శివస్సహ దధుర్విద్యాం మహేశానీం త్రిపురాం చిత్శరీరిణీం. వాళ్ళొక్కసారి బుద్ధిని కేంద్రీకరించట, ఎక్కడ మహేశానీం, మహేశ్వరి యందు అన్నారు ఇక్కడ. మహేశ్వరి అంటే శాసించే వాటిని కూడా శాసించేది అని అర్థం. అంటే మనల్ని శాసించేది ప్రకృతి, అవునా లేదా? ఇప్పుడు ఇలా కూర్చున్న నిదానంగా గట్టి గాలి వీచింది అనుకోండి, మీరు కూర్చోండి కూర్చోండి అని నేను చెప్పిన మీరు కూర్చోరు. ఒకళ్ళు కూర్చుందామన్నా గాలి కూర్చొనివ్వదు. కనుక మనల్ని ప్రకృతి శాసిస్తుంది. ప్రకృతిని శాసిస్తారు దేవతలు, ఆ దేవతలను కూడా శాసిస్తుంది ఆవిడ. కనుక అందరికీ ఆవిడ ఈశ్వరి, ఆవిడికి ఎవరు ఈశ్వరి లేరు, కనుక మహేశానీం. ఇది చెప్పారు ఇక్కడ మహేశానీం. అంతేకాదు త్రిపురాం, ఆవిడ శరీరం ఏమిటయ్యా? చిత్ శరీరిణీం. ఆవిడ శరీరం కేవలం చిత్. చిత్ అంటే జ్ఞానమే ఆవిడ శరీరము, మరొకటి కాదు. ఏవం సర్వైరభిధ్యాత త్రిపురా చిచ్చరీణి. ఎప్పుడైతే అలా ధ్యానం చేశారో ఒక్కసారి అక్కడున్నటువంటి ఆకాశంలో శబ్దరూపముగా అమ్మ సాక్షాత్కరించింది అన్నాడు. చూసారా, శబ్దరూపంగా సాక్షాత్కరించిందన్న మాట మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం కొన్ని కొన్ని మనస్సులో పెట్టేసుకున్నాం భగవంతుడు కనబడ్డం అంటే కళ్ళ ముందు కనబడ్డమని. నేను కళ్ళ ముందు కనబడితే భగవంతుడు, మరి చెవికి వినబడక్కర్లేదా? కళ్ళు ఎలాంటి ఇంద్రియమో చెవి అలాంటి ఇంద్రియమే. కానీ భగవంతుడు నీకు ఎలా కనబడితే ఆయన తెలుసుకోగలవో అలా కనబడతాడు. చెవికి వినబడ్డం కూడా కనబడ్డమే. అందుకు ఇప్పుడు అమ్మవారు ఏంటంటే వీళ్ళకి జ్ఞానం ఇవ్వడం కోసమని ఆకాశంలో ఉన్న చిదాకాశంలో కనిపించింది. ఎలా కనిపించింది? శబ్దస్వరూపిణి చిదాకాశంలో. అందుకే చిదాకాశమయి, ఇదే చిదంబరం. దహరాకాశ రూపిణి అమ్మవారు, ఆవిడ కేవలం దహరాకాశ రూపం. మనం అమ్మవారు అన్న విగ్రహం అనుకుంటున్నాం, రూపం అనుకుంటున్నాం, కానీ ఆవిడ దహరాకాశ రూపిణి. కేవల చైతన్య రూపమైన ఒక వ్యాపకం, వ్యాపకం ఇక్కడ ఆకాశం అని చెప్పబడుతుంది. దాని యందు ఏ వస్తు వికారాలు లేవు గనక ఆకాశ శబ్దం చెప్పబడింది. చిదాకాశమయి శబ్దమయీ పరా, అది పరాశబ్దమయ్యి అంటే పరావాగ్ రూపంలో ఆవిడ కనబడి ఆ ధ్వని ఎలా ఉందో చూడండి. అభవేన్ మేఘగంభీర నిస్వనో గగనాంగణే. మేఘగంభీర ధ్వని వినబడింది. వినబడి ఋషిగణాహ కింవోజ్యాత తద్ధృతమీ హితం, నన్ను ఎందుకు ధ్యానించారో చెప్పండి అని అడిగితే అప్పుడు వారు నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఇది కేవలం ఒక 5-6 శ్లోకాలండి. అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రం ఒక్కటి దగ్గర పెట్టుకున్నా అమ్మవారి గురించి ఒక సాంద్రీభూతం, కాన్సన్ట్రేటెడ్, డెన్స్ఫైడ్ శ్లోకాలు ఇచ్చారు ఇక్కడ చూడండి. అంత లోతుగా పెట్టారు ఇక్కడ. నమస్తుభ్యం మహేశాని శ్రీ విద్యే త్రిపురేశ్వరి అశేషోత్పాదయిత్రీత్వం స్థాపయిత్రీ నిజాత్మని విలాపయిత్రీ సర్వస్య పరమేశ్వరితే నమః. అశేష ఉత్పాదయిత్రి, సమస్తమును పుట్టించిన దానివి, స్థాపయిత్రి స్థాపించిన దానివి, విలాపయిత్రి లోపలగా లాగేసుకునేటువంటి పరమేశ్వరి నీకు నమస్కారము. అనూతన, కొత్తదానివి కావమ్మా నువ్వు. అనూతన కొత్తది కాదు, సర్వదాసి ఎల్లవేళలా ఉన్నదానివి, అన్నీ అయిన దానివి. ఎతో నాస్తి జనిస్తవా, పుట్టుకనేది నీకు లేదు. దీన్ని బట్టి ఇది స్తోత్రం కాదు, అసలు అమ్మవారంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. సృష్టిస్థితిలయకారకమైన చైతన్యము, అది నూతనము కాదు సనాతనము, పుట్టుట మొదలైన వికారము లేనిది. నవాత్మిక, నూతనం కాదంటే ఇప్పుడు పాతబడి ముసలిదాలకు కనబడుతుందా? నవాత్మిక ఎప్పుడు నిత్య నూతనమే. అంతే కదా నవాత్మిక, నవావరణాత్మిక అని అర్థం కూడా ఇందులో చూపిస్తున్నాడు. నవాత్మిక సదాత్వం వై యతో నాస్తి జరాతవా, నీకు జర అనేది లేదు తల్లి. అంతేకాదు సర్విసి సర్వసారాసి సర్వజ్ఞ సర్వహర్షిణి, అంతా నువ్వే, అన్నిట్లో సారం నువ్వు. సారూపు అమ్మవారు అంటే సారం. ఎందుకంటే మీరు బత్తాయి పండు తీసుకున్నా అందులో రసమే ఉండాలి, లేకపోతే పండే మనకు అక్కర్లేదు. కనుక కనిపించే బత్తాయి పండులో కనిపించని రసం దానికి విలువైనట్టు, కనిపించే ప్రపంచంలో కనిపించని ఆ తల్లియే రసముగా ఉంది. అదే పరచైతన్యం, ఆ ఈశ్వర స్వరూపమే ప్రపంచంలో రసస్వరూపము, అదే చిదేక రసం. సర్వహర్షిణి సర్వజ్ఞ, అన్నీ తెలిసిన తల్లి, అన్ని విధములైన ఆనందముల స్వరూపం. అంటే ఈ లోకపానందం ఆ లోకపానందం అని కాకుండా స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, అటువంటి ఆనంద స్వరూపము. అసర్వి సర్వగా సారా సర్వజ్ఞ సర్వహర్షిణి, అంతా నువ్వే, ఏది నువ్వు కావమ్మా. తర్వాత వాక్యములన్నీ ఏది నువ్వు కావని చెప్పడు. అంటే అన్నిట్లో నువ్వున్నా వేటికి అంటని దానవు. దేవి భూయో నమస్తుభ్యం, నీకు నమస్కారాలు. నీకు నమస్కారం నుంచే ఎటు నమస్కారం చెప్పాలి? నీ ఎదురుగా నిలబడి నమస్కారం చేశాలా? ఎదురుగా నిలబడితే నువ్వు ఎదురుగా ఉన్నావు అని అర్థం, అంటే పక్కన లేవా? ఆ నమస్కారం ఎలా పడుతుందంటే పురస్తాత్,
పృష్ఠతోపిచ అధస్తాత్ ఊర్ధ్వతః పార్శ్వే సర్వతస్తే నమో నమః. అయిపోయిందండి స్తోత్రం అంతే. ఇప్పుడు చెప్పండి, కొంచెం ఆలోచిస్తే ఇది ఒక్కటి చాలు ఈ స్తోత్రం. ఇందులో చెరక విల్లు పట్టుకున్న తల్లి నీకు నమస్కారము అనలేదు. అసలు అమ్మవారు అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పేశాడు ఇక్కడ. పగిన ముందు నమస్కారం, వెనక నమస్కారం, పైన నమస్కారం, క్రింద నమస్కారం, ప్రక్కలకు నమస్కారం అన్నాడు ఇక్కడ. నమఃపురస్తాద్ అధపృష్ఠతస్తాత్. సరిగ్గా 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో ఇదే శ్లోకం వస్తుంది గమనించండి. ఇక్కడ సర్వతత్వం ఇందులో చెప్పబడింది. మేము నీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను తల్లి, మాకు నువ్వు సమాధానం చెప్పాలి. అదేమిటంటే, నీవుకున్న రూపాల్లో నీ పరరూపం ఏమిటి, నీ అపర రూపం ఏమిటి, నీ ఐశ్వర్యం ఏమిటి, నీ శక్తి ఏమిటి, నీ జ్ఞానమేమిటి, ఆ జ్ఞానానికి ముఖ్య ఫలం ఏమిటి, దానికి సాధన ఏమిటి, సాధకుడంటే ఎవడు, సిద్ధుడంటే ఎవడు, సిద్ధుల్లో గొప్ప సిద్ధి ఏది, ఆ సిద్ధి పొందిన వాళ్ళల్లో శ్రేష్ఠుడైన వాడెవడు. ఇవి మొత్తం 10 ప్రశ్నలు. ఈ 10 ప్రశ్నలు తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోనక్కర్లేదు. ఆ 10 చెప్తున్నాడు. వెంటనే అమ్మవారు మొదలు పెడుతుంది. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి, నీ పరరూపమేమిటి, సర్వ జగత్తుకి ఏది కారణమో జన్మాద్యస్య యతః, అది నా పరరూపము, సర్వోత్కృష్టమైన రూపము. ఈ పరరూపము ఎందే, ఈ పరరూపమునందే ఈ జగత్తు పుట్టినట్టు, పెరిగినట్టు, లయం చెందినట్టు కనబడుతుంది. దేని ఎందు? నాదైన పరరూపమునందే. దీనికి మరొక పేరు ప్రతిభ, పరాప్రతిభ అంటారు దానికి. పరాప్రతిభ, ప్రతిభ అంటే ఇక్కడ జ్ఞానం అర్థం. ఈ జ్ఞానానికి మరొక పేరు చిత్తన అర్థం. ఎందుకంటే ఇంత జగత్తు నా ఎందు కనబడేటట్టు చేస్తున్నానంటే ఆ తెలివి ఎంత ఆలోచించు. ఏమీ లేని గోడ మీద ఎన్నో ఉన్నట్టు చూపించడం ఒక ప్రతిభ కాదు. కనుక పరా అయిన నా ప్రతిభ ఉన్నదే, ఆ ప్రతిభ వల్ల ఈ జగత్తు కనబడుతుంది. కనుక జగత్తుని కనిపింపజేసి తిరిగి కనిపింపకుండా కూడా చేయగలిగినటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ పరాప్రతిభయే నా యొక్క పరరూపము. అటువంటి పరరూపమైన నా ఎందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారు ధన్యులవుతూ ఉంటారు. సుభక్తులైన వాళ్ళు, సుభక్తులైన వాళ్ళు, కపటం లేని వాళ్ళు అతిశయమైన ప్రేమతో నన్ను సేవిస్తారు. ఇది వివరిస్తూ అలాంటి సేవా ఫలితంగానే వాళ్ళు నా యొక్క కృపని పొందగలుగుతారు. కనుక మన అమ్మవారిని ఆరాధించినప్పుడు ఈ పరాప్రతిభ అంటే ఏమిటో తెలుసుకుని అది అమ్మవారిని ఆరాధించాలి. మనం రోజు పూజించిన లలితే అదేమిటో తెలుసుకోగలిగి ఇప్పటి నుంచి ఆరాధిస్తున్నాం. ఇంద్రియాల్ని, అంతఃకరణాన్ని, ప్రాణాలని కూడా ఎవరు ఆడిస్తూ ఉంటారో అది నా యొక్క పరరూపము. ఇక నా అపర రూపం చూపిస్తాను నేను. నా అపర రూపం ఎలా ఉంటుందంటే, బ్రహ్మాండాలన్నిటికి పైన అమృతమయమైన సముద్రం. అమృతమయమైన సముద్రంలో మణిద్వీపం. ఆ మణిద్వీపంలో మొట్టమొదట ఉండేవి కల్పవృక్ష వనములు. అవి 5 ఉంటాయి. మొదటి నానావృక్ష మహోద్యానవనం, దాని తర్వాత కల్పవృక్ష వనములు 5, ఆ తర్వాత కదంబవనం వస్తుంది. ఆ కదంబవనం దాటిన తర్వాత రత్నప్రాకారములు మొత్తం 9 కనబడతాయి. అది దాటిన తర్వాత ఒక రమ్యమైనటువంటి అగట్ట ఒకటి కనబడుతుంది. అగట్ట, అగట్ట అంటే కోట ముందు ఉండేటువంటి పరిఘలాగా, గోల కాదు, గోడ దగ్గర పరిఘ తవ్వుతారు. అగట్ట అగాధం, దాని నిండా నీరు పోస్తారు లోపలికి వెళ్ళనివ్వకుండా. అది అగట్ట. అది దాటిన తర్వాత మహాపద్మాటవి ఉంటుంది, అంటే మెట్టతామరలు. అది ఇంతంత వికసించి ఉంటాయి. ఆ మెట్టతారమల నడుములో చింతామణి గృహం ఉంటుంది. ఆ చింతామణి గృహ మధ్యలో సభాభవనం. ఆ సభాభవన మధ్యంలో ఒక రమ్యమైన సింహాసనం. ఆ సింహాసనం 4 కోళ్ళకి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు, బల్లగా సదాశివుడు ఉంటాడు. దానిపైన నేను కామేశ్వర స్వామి యొక్క అంకమునందు కామేశ్వరిగా ప్రకాశిస్తూ ఉంటాను. ఇది నా యొక్క అపర రూపము అన్నది. ఇక్కడ పరారూపానికి ఏ రూపము లేదు, అది నా యొక్క స్వరూపం. కేవలం ప్రపంచాన్ని అంటే చిద్రూపం. ఇది నేను ధరించిన అపర రూపం. ఇది నా రూపమే, ఇది ఎవరు ఊహించడం కాదు, నేను ధరించాను. ఆ రూపంతో ఉంటాను. ఆ రూపంతో నేను ఉన్నప్పుడు అనేక మంది ఉపాసించేటువంటి సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, త్రినేత్రుడు, గణపతి, కుమారస్వామి, కుమారి, లక్ష్మి, దుర్గా, సరస్వతి, వసురుద్రాది దేవతలు, నాగులు, యక్షులు, వీళ్ళందరూ నా అపరాస్వరూపులే అన్నాడు. ఇక్కడ అంటే పరాయన ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి యొక్క మనం మణిద్వీపంలో ఉన్న రూపాన్ని చూసాం. అలాంటి రూపాలే శివుడు, విష్ణువు, గణపతి, కుమారస్వామి. ఎంత బాగా సమన్వయమైపోయిందండి ఇక్కడ. అంటే వీళ్ళు ఎవరిని ఆరాధించిన అమ్మవారి అపరస్వరూపమే. వీరందరి యొక్క పరాస్వరూపమే ఇందాక చెప్పిన పరాప్రతిభ. పరాప్రతిభయే ఇన్ని రూపములతో ఉన్నది. ఇటువంటి నా యొక్క అపరామూర్తులు ఇన్ని అని చెప్పలేము, అనేకములు ఉన్నాయి. అయితే భక్తులకు
నా యొక్క అపరామూర్తులు వేటి ఎందు ప్రీతి కలిగిందో దాని ఎందు మనస్సు నిలిపి ఆరాధిస్తూ ఉంటే నా పరారూపంతోనే వాళ్ళు అనుగ్రహిస్తున్నాను వాళ్ళందరికీ కూడా. కనుక ఇందులో చెప్పిన ఏ మూర్తిని ఆరాధించినా అది పరా అయిన నా యొక్క అసలు స్వరూపాన్ని ఆరాధించినట్లు ఇప్పుడు స్పష్టమైపోయింది కదండి, ఇది నా స్వరూపం అని చెప్పి ఇక నా ఐశ్వర్యం అంటావా చెప్తాను నేను. నా ఐశ్వర్యం ఎలాంటిదంటే అనంత జగదాకారంగా కనబడుతున్నదంతా నా ఐశ్వర్యమే. దీన్నే విభూతి యోగం అన్నాం మరొకటి. విభూతి అంటే ఇదే ఐశ్వర్యం, భూతిర్విభూతిర ఐశ్వర్యం. సూర్యుల్లో కాంతి ఐశ్వర్యం, గాలిలో ప్రాణశక్తి ఐశ్వర్యం, నీటిలో దాహాన్ని పోగొట్టే శక్తి ఐశ్వర్యం, కంటిలో చూపు ఐశ్వర్యం, కాలికి నడక ఐశ్వర్యం. విభూతులు అంటే ప్రకృతిలో మనకు కనబడే వటివాటి యందు ఉండే ఈశ్వరుని యొక్క శక్తి విశేషము అంతే ఇక్కడ. ఇలా చూస్తే విభూతి దర్శనం. కానీ ప్రపంచంలో బహురూపములతో కనబడుతున్న వాటి ఎందన్నిటి ఎందు ఉన్నటువంటి ఏ శక్తి విశేషముందో అది నా ఐశ్వర్యము. ఐశ్వర్యములు అనేక రకాలుగా ఉంటాయి. ఇక నా జ్ఞానం గురించి అడిగేవా, నా జ్ఞానం మళ్ళీ రెండు రూపాలతో ఉంటుంది. అది ఉపాసనా రూపమైనది ఒకటి, ఇంకొకటి అపరోక్షమైనది ఒకటి, రెండు అన్నాడు. ఉపాసనా రూపమైన నా జ్ఞానానికి ద్వైత జ్ఞానం అని అంటారు. మొత్తం ఇది హిందూ మత సారాంశం ఇవాళ మనం చెప్పుకుంటున్నది. జ్ఞానం రెండు విధాలు, ద్వైత జ్ఞానం, అద్వైత జ్ఞానం. ద్వైత జ్ఞానం అనేది ఉపాసనా రూపంలో ఉంటూ ఉంటుంది. అంటే ఒక దేవతామూర్తినో ఒక మంత్రాన్నో ఆలంబనంగా చేసుకుని ఈ మంత్రంతో ఆ దేవతామూర్తిని ధ్యానిస్తూ ఆ మంత్రంతో నేర్చుకున్న ప్రక్రియలతో ఉపాసన చేయడం అంతా ద్వైత జ్ఞానమే. ద్వైత జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవతామూర్తులు అనేక ఉన్నారు కనుక నన్ను కొందరు లలితా రూపంతో ఆరాధిస్తారు, కొందరు దుర్గా రూపంతో ఆరాధిస్తారు, కొందరు కాళీ రూపంతో ఆరాధిస్తారు. ఎన్నయ్యే చెప్పండి ఇప్పటికే. అలాగే విష్ణు, ఆ విష్ణువులో మళ్ళీ రామ, కృష్ణ, నృసింహ. ఒక నృసింహోపాసకుడు ఉంటాడు, వాడు నరసింహుడే పరమదైవం. ఆ నరసింహుడికి సంబంధించిన దేవత, ఆయనకు సంబంధించిన మంత్రం, ఆ యంత్రం, ఆ ఉపాసనా పద్ధతితోనే వాడి జీవితం అంతా అయిపోతుంటుంది. అతనికి ఒక స్పృహ ఉంటుంది, ఆ నృసింహుడే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే వెంకటేశ్వరుడు అనుకోగానే ఆయన రాముని తలంచుకున్న రామానికి నమస్కారం, కానీ ప్రీతి మాత్రం ఆయన మీద ఇలా ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగా ఒకడికి ఒక దేవతామూర్తి ఉపాసించడానికి అయిపోతుంది. ఇలాంటివి ఎన్నున్నాయి. కానీ ఉపాసనలో దేవతకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా ద్వైత జ్ఞానం అనిపించుకుంటుంది. ఇది కూడా ద్వైత జ్ఞానమే, కానీ ఇది ప్రపంచంలో మనం అనుకునే ద్వైత భ్రాంతి లాంటిది కాదు అంది. అంత గొప్ప విషయం చెప్పాడు చూడండి. ఇక్కడ లోకంలో మనం రకరకాల ప్రపంచాలు పట్టుకు వెళ్ళాడుతున్న అనేక అలాంటిది కాదుట. ఎందుకంటే ఈ అనేకమైన ప్రపంచ జ్ఞానం నిన్ను మాయలో ముంచుతుంది. కానీ ఇది అందుకు కాదు, ఇది సాక్షాత్న పరారూపము యొక్క అంశనే మీరు ఆ రూపంలో ఆరాధిస్తున్నారు గనక దీని పేరు అపరాజ్ఞానం అని మరొక పేరు. ఈ అపరాజ్ఞానం అంటే నా లోకాన్ని, నా రూపాన్ని అలా నాలాగే నన్ను ఏ దేవతారూపంలో ధ్యానించిన ఇదంతా అపరాజ్ఞానం అనిపించుకుంటుంది. ఎవరైతే అపరాజ్ఞానంతో నన్ను బాగా ఆరాధన చేస్తారో అపరబ్రహ్మమునందు, దీని అపరబ్రహ్మ అని మరొక పేరు. పరబ్రహ్మ, అపరబ్రహ్మ. పరబ్రహ్మ అందరికీ తెలిసి పేరు అంటుంటారు కదా. పరబ్రహ్మ అంటే ముందు చెప్పిందే పరాప్రతిభ, దాని పేరు పరబ్రహ్మ. ఎప్పుడైతే రూపం అంటూ మీరు తీసుకొచ్చేశారో అది అపరబ్రహ్మ. దీనికి మరొక పేరు మనకి వేదములు ఎందు మూర్త బ్రహ్మ, అమూర్త బ్రహ్మ అన్నారు. ఇక్కడ అమూర్తము అంటే ఫలానా ఒక రూపముగాను ఒక నామము లేకుండా కేవలం సచ్చిద్రూపముగా ఉన్నటువంటి స్వరూపం, ఆకాశం వలె. అది మనకు అందడం కష్టం కనుక రూపం యొక్క అవసరం వచ్చింది. కానీ మూర్తం, అమూర్తం, పర, అపర, నిర్గుణ, సగుణ ఇటువంటిది. కానీ నాయన అపరబ్రహ్మము అవిద్యారూపమైన ప్రపంచం వంటిది కాదు. అపరబ్రహ్మ రూపము మోక్షానికి సహకరిస్తుంది కనుక మొట్టమొదట అపరబ్రహ్మమునే ఆరాధించాలి. పరబ్రహ్మం గురించి ఎంత చెప్పినా అది పట్టుబడ్డం మహాకష్టం. అందుకని అపరబ్రహ్మ రూపాలని ఆరాధించాలి. ఒక మంత్రము, ఒక యంత్రమో తీసుకుని నా యొక్క నేను వర్ణించిన అపరబ్రహ్మ రూపాల్లో దేన్ని నేను ఆరాధించు. ఇది మోక్షానికి పరంపర సాధన అన్నాడు. పరంపర సాధన అంటే వెంటనే కాకుండా క్రమంగా తీసుకొస్తుంది. ఇదే విషయంలో మీరు తెలుసుకోవాల్సింది, ఇంత ఉపాసన చేస్తే ఎప్పటికో ఫలితం వస్తుంది కదా అని అనుకోవద్దు. ఇంత ఉపాసన చేస్తే ఎప్పటికో బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్నారే తప్ప ఎప్పటికో ఫలితం వస్తుంది అనలేదు. రెండుకి చాలా తేడా ఉన్నది. నిజంగా ఈ ఉపాసన చేయడం మొదలెట్టాక ఇహలోక పరలోక సుఖాలు తప్పకుండా లభిస్తాయి. ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు ఎలా నిండుతుందో, దాహం వేసినప్పుడు నీరు తాగితే ఎలా సేద తీరుతామో, దేవతను ఆరాధించినప్పుడు ఇహ జీవితంలో కూడా మనకు అనేక ఫలితాలు లభించి తీరతాయి. అందులో సందేహం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని ఇవాళ నేను ఎప్పుడూ అపర ఉపాసన చేస్తే ఎప్పుడో వచ్చేకాడికి చేయడం ఎందుకు అని కాదు, అవి ఇక్కడ ఇస్తూనే ఉంటుంది. ఆ అపరాపాసన కూడా నువ్వు నిష్కామంగా కేవల ప్రేమతో. నిష్కామ భక్తిలో గొప్ప విషయం ఏంటంటే దేవతా ప్రీతి మాత్రమే ఉంటుందండి, మరొకటి ఉండదు. సకామ భక్తిలో దేవత ప్రేమ కంటే మన కోరిక మీద అభిలాష ఎక్కువ ఉంటుంది, అవునా లేదా? అందుకే సకామ భక్తి కంటే నిష్కామ భక్తి గొప్పదని ఎందుకు చెప్పారంటే, సకామ భక్తిలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అది తీరడం ఆలస్యమైతే దేవుణ్ణి వదిలేస్తాను.
అంటే నీకు దేవుడు ప్రధానం కాదు, కోరిక తీరడం ప్రధానం. అప్పుడు నువ్వెవరు భక్తుడివి? కోరిక భక్తుడివి, దేవుడు భక్తుడు కా. బాగా గుర్తుపెట్టుకో. అందుకే భక్తి అనేది అంత తేలిక కాదు. అందుకే ఇక్కడ చెప్పే ఉత్కృష్ట భక్తి గురించే చెప్తున్నాడు. ఉత్కృష్ట జ్ఞానం గురించి చెప్పే సాధన కూడా ఉత్కృష్టమే మనం తీసుకోవాలి. కనుక మనందరం కూడా అపరబ్రహ్మ భక్తులమేమో భ్రాంతి గెలిపోవద్దు. పరబ్రహ్మ అందలేదు కనుక అపరబ్రహ్మ కనుక మనందరం దాని భక్తులు అనుకుంటే అది భ్రాంతే. మన అపరబ్రహ్మ భక్తులు ఇంకో కోరికలు తీరడం కోసం వాళ్ళని దండాలు పెడుతూ ఉంటాం ఇక్కడ. అది పుణ్యకర్మే కనుక ఎప్పటికైనా పనికొస్తుంది, దాన్ని నిరాశపరచడం కాదు. కనుక అపరబ్రహ్మ అయినటువంటి నా రూపములు యందు ప్రీతి కలిగి ఆరాధన చేస్తే క్రమంగా నేను అనుగ్రహిస్తాను. అంతేగాని ఈ అపరబ్రహ్మ లాభం లేదని విడిచిపెడితే నా జ్ఞానం ఎప్పుడూ అందుకోలేడు తెలుసుకో. కనుక అపరబ్రహ్మ ఆరాధన చాలా ముఖ్యం.